తినండి అని మీకు ఒక పాతికి చెప్తానండి. ఉదాహరణకి అంటే పాతిక అంటే మన లెక్కలే మాకండి, సుమారుగా ఒక పాతిక తినండి అని చెప్తాను. తినండి అని చెప్పినట్లో నాలుగుని నాలుగు, నాలుగుటిని నేను పిల్లర్స్ అంటాను. పిల్లర్స్ అంటే స్తంభాలు, మూల స్తంభాలు. ఆ నాలుగు పిల్లర్స్ మీరు ఖచ్చితంగా తీసుకుని తీరాల్సిందే. ఇవాళ ప్రోగ్రాం మొదలు పెడితే ఇవాళ నుంచి ప్రోగ్రాం అయిపోయే రోజు వరకు నాలుగు కూడా తీసుకుని తీరాల్సిందే, గుర్తుపెట్టుకోండి. మీకు ఎటువంటి ఛాయిస్ లేదు కాదంటానికి. నాలుగు, మిగిలిన 21 ఉన్నాయి సుమారు చెప్తున్నాను. మిగిలిన వాటిలో నేను ఒకటే తింటా మీ ఇష్టం, నాలుగు తింటా మీ ఇష్టం, పాతిక తింటా 24 తింటా మీ ఇష్టం, అంతేగాని నాలుగిట్లో ఒకటి తినడం మీ ఇష్టం కాదు. సో ఇది తినేవి తినకూడదు అని మీకు నేను పాతిక చెప్తాను. ఆ పాతిక ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు టచ్ చేయడానికి వీల్లేదు, గుర్తుపెట్టుకోండి. ఒక గీత గీసిందంటే ఆ గీటు దాటి వెళ్ళడానికి వీల్లేదు, ఎట్టి పరిస్థితులను కొంచెం కూడా టచ్ చేయడానికి వీల్లేదు, తినద్దన్నవి. ఫస్ట్ది బిగిన్ చేసే ముందు, బిగినింగ్ ఫస్ట్ పాయింట్ ఆయిల్ అండి. ఆయిల్ ఇన్నాళ్ళు మనం ఇన్నాళ్ళు కొలెస్ట్రాల్ అనే భూతానికి భయపడి మన ప్రకృతి ఇచ్చిన ప్రకృతికి గడ్డగట్టే ఆయిల్స్ వదిలేసి, నేను ఇందా చెప్పాను కదా ఆ పిచ్చ ఆయిల్స్ వెనక మనం వెళ్ళాం, రిఫైన్డ్ ఆయిల్స్, అవి మన ఆరోగ్యాన్ని సర్వనాశనం చేస్తూ వచ్చినాయి. ఆయన చెప్పారు క్రాప్ అని, ఆ క్రాప్లో ఒకటి రిఫైన్డ్, ఆ రిఫైన్డ్ ఆర్ తీసేయండి, నేచురల్ ఆయిల్స్ మాత్రమే వాడతాం. ఈ ప్రోగ్రాంలో నేను అన్ని నేచురల్ ఆయిల్స్ కూడా పనికిరావు, ఈ ప్రోగ్రాంలో 7 రకాల ఆయిల్స్తో మాత్రమే మీరు వంట చేసుకోవాలి. 7 ఐటమ్స్ వంట చేసుకోవడానికి నేను మీకు 7 ఆయిల్స్ ఇస్తాను. ఆయిల్ అనుకోండి, వేరే అనుకోండి, 7 ఐటమ్స్ ఇస్తాను. 7 ఐటమ్స్ 4 కేటగిరీలో ఉంటాయి. ఆ 7 ఐటమ్స్ ఏంటంటే, 1 కొబ్బరి నూనె, కొబ్బరి నూనె. ఇది దీని గురించి ఖచ్చితంగా చెప్పాలి. నిన్నే ఏబిఎంలో అనుకుంటా స్టోరీ చేశారు, 200 ఉండేదల్లా 500 600 అయిపోయింది రాష్ట్రంలో అని అని. దురదృష్టం ఏంటంటే కొబ్బరి నూనె అంటే ఏంటంటే, ఇక్కడ గానగ నుంచి వచ్చిన ఆయన కూడా ఉన్నారు, నాకు ఇక్కడ ఫీడ్బ్యాక్ చెప్తాను నసరాపేట నుంచి కూడా, ఇక్కడ కొబ్బరి నూనెలో బ్యాడ్ ఏంటంటే అది వేరే ఐటమ్స్ కలుస్తున్నాయి, అలా కలిసిన ఐటమ్స్ పనికిరావు, మన ప్రోగ్రాంకి పనికిరావు. కొబ్బరి నూనె అంటే మన భాషలో మనకు పనికొచ్చేది ఏంటంటే, ఎండు కురిడికాయలు ఉంటాయి కదా, కురిడికాయలు తీసుకుని గానగలో మనం దగ్గరుండి పట్టించుకుంటే ఆ వచ్చే ఆయిల్ మడ్డిగా ఉంటుంది, అయినా సరే అది మాత్రమే మనకి పనికొస్తుంది. మన వాళ్ళు ఇక్కడే ఉన్నారు, గానగలో ఉన్నాయని అన్నారు నా పెద్ద ఆయన. ఆయన ఇందాకంటే మనాళ్ళు కూడా చెప్తున్నారు గమ్ము కలుపుతామని, పటికి బెల్లం కలుపుతారు కొందరు, కొంతమంది మనకి మొక్కజొన్న మన స్వీట్ కార్న్ ఉంటుంది కదా, గింజలు తీసేసినాక ఆ బొండు నుంచి జ్యూస్ లాగా వస్తుంది అది కలుపుతారు, లేకపోతే గ్లూకోన్ డి కలుపుతున్నారు. ఇదంతా ఎందుకు కలుపుతున్నారంటే ఏదో కల్తీ చేద్దామని కాదండి, కల్తీ చేసి మన ఆరోగ్యం పాడు చేద్దాం లేదా ఎక్కువ క్వాంటిటీ తెద్దామని కాదు, అది తేటగా వస్తుంది. ఇవన్నీ కలపటం మూలన స్వచ్ఛమైన కొబ్బరి నూనె మడ్డిగా ఉంటుంది. మడ్డి మడ్డిగా ఉంటే బిజినెస్ పరంగా చూస్తాను బాగోదు, 1. 2, వాసన ఒకటి తేడా ఉంటుందని, కొంచెం వాసన విరుగుతుంది. 3 ఏంటంటే నిల్వ ఉంటుంది, కలిపింది నిల్వ ఉంటుంది, ఇది అంత నిల్వ ఉండదు. ఈ కారణం చేత ఉద్దేశం మంచిదే, వాళ్ళు కలుపుతారు, కానీ దురదృష్టం ఏంటంటే వాళ్ళు కలిపింది మామూలుగా వాడుకునే వాటికి వాడుకోవచ్చు, కానీ మన ప్రోగ్రామ్కి అడ్డగోలుగా అడ్డం వస్తాయి, గుర్తుపెట్టుకోండి, మనకు పనికిరాదు. మీరు ఎట్టి పరిస్థితులను అది కలపకుండా తీసుకోండి. గానగలు వీలు కాకపోతే 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయల మిషన్స్ వస్తున్నాయి, మిషన్స్ వస్తున్నాయి. ఎండు కురుడీలు ముక్కలు కోసి దాంట్లో వేస్తే కొబ్బరి వస్తుంది, లేదా వేరుశనగలు వేస్తే, అంటే దీనికి పనికిరాదు మామూలుగా చెప్తున్నాను. ఆ మిషన్తో అన్ని నూనెలు మన ఇంట్లోనే తీసేసుకోవచ్చు. 15,000 ఏమన్నట్టు ఉన్నాయి, అక్కడి నుంచి 20,000 అట్లా నెట్లో కూడా ఉన్నాయి, అమెజాన్ నెట్లో కూడా మీరు చూసి అది కూడా తెచ్చుకోవచ్చు, కొంతమంది కలిపి తెచ్చుకుని వాడుకోవచ్చు. ప్రాసెస్ చెప్తున్నా, ఎట్టి పరిస్థితుల్లోనూ అందులో నేను చెప్పిన గ్లూకోండీలు పట్టికి బెల్లం అలాంటివి కలవకూడదు. కొంతమంది చేస్తాంటే చేస్తున్నామండి ఫలితం రాలేదంటే ఇదే కారణం, కొబ్బరి నూనె అలా దెబ్బతీస్తాయని గుర్తుపెట్టుకోండి. ఇవాళ పతంజలి లాంటివి చెప్తున్నారు, పతంజలి కూడా వాడికి తెలిసి ఒక్క కొబ్బరి చుట్టుకోలేదండి, పతంజలి వాడికి ఒక్క కొబ్బరి చుట్టుకోలేదు. వాళ్ళంతా బిజినెస్ అవుట్ సైడ్ ఇవ్వాల్సిందే, చెడ్డదని నేను చెప్పట్లేదు. రకరకాల రాష్ట్రాల నుంచి వస్తాయి, వాటికి లేబుల్ వేసి ఇచ్చేస్తూ ఉంటారు, వాళ్ళకే తెలియదు. ఒక డబ్బా ఒక కలర్లో ఉంటే
ఒక డబ్బా ఇంకో కలర్లో ఉంటుంది. కాబట్టి అలాంటివి కూడా మనం నమ్మలేము. తేట ఉంటే మంచిదని అనుకోవద్దు, తేట ఉన్నది మంచిది కాదు. మీరు ఆర్గానిక్ కూరగాయలు చూడండి, మడ్డిగా ఉంటాయి, మడ్డిగా ఉంటాయి. అదే మన రైతు బజార్ ఇటు కూరగాయలకి వెళ్ళండి, కార్బైడ్ వేస్తారు, నవనవనవలు ఆడిపోతాయి, చూడగానే లొట్లేసుకు తినేద్దాం అనిపిస్తుంది, తిన్నా కడుపులో నొప్పిపోతుంది, వేరే విషయం. ఎప్పుడు కూడా మంచిది, తాజాది, మడ్డిగా, అందవిహీనంగా ఉంటాయండి. ఉదాహరణకి మామిడి పళ్ళు తీసుకోండి, మామిడి పళ్ళు కార్బైడ్ వేసి నవనవలు ఆడిపోతే రంగు చూస్తే బీభత్సంగా ఉంటాయి, నోట్లో పెట్టగానే ఆ పుల్ల రొడ్డు కంపు కొడతాయి. అదే చెట్టున సహజంగా ముగ్గుని పచ్చిగా ఒడిలిపోయి చూడటానికి బాగో, తింటానికి బాగుంటాయి, తేడా అది. సో కొబ్బరి నూనె విషయంలో జాగ్రత్త పడండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు అలా అయితేనే తీసుకోండి, స్వచ్ఛం ఉన్న నమ్మద్దు. అట్లానే కొన్ని కొబ్బరి పాల నుంచి చేసినవి వస్తున్నాయి, మనకి పనికిరావు. కొబ్బరి పచ్చి చెప్పల నుంచి తీసే ప్రాసెస్లు ఉన్నాయి, అది కూడా మనకి పనికిరావు. నేను చెప్పింది సింపుల్ స్ట్రైట్, ఎండు కురుడి కొబ్బరికాయలు తీసుకోండి, చెక్క కానుకో లేకపోతే నేను ఇంట్లో చెప్పిన మిషన్ దగ్గరికి తీసుకోండి, చక్క డైరెక్ట్ ఏ కల్తీ చిన్న గ్లూకోండి పౌడర్ కూడా లేకుండా పట్టి తీసుకోండి, అదైతే వాడండి, చాలా బాగుంటుంది. ఎప్పటికప్పుడు షార్ట్ పీరియడ్ తీసుకుని ఎప్పటికప్పుడు ఏ నెల కానలో అట్లా పట్టించుకోండి, మంచిది. ఇది కొబ్బరి నూనె. రెండవది ఫస్ట్ది, ఇది 100కి 100 మార్కులు అండి. ప్రపంచంలో లారిక్ యాసిడ్ ఉన్న ఒకే ఒక్క ఆయిల్, వంటకు పనికొచ్చే ఆయిల్ కొబ్బరి నూనె అండి. అద్భుతమైంది ఇది, అనేక దేశాలు కూడా దీన్ని అఫీషియల్గా ప్రిస్క్రైబ్ చేస్తున్నాయి. సో కొబ్బరి నూనె మించిన వంట నూనె ప్రపంచంలో లేదు. దీనికి 100కి 100 మార్కులు పడితే మిగిలినన్నీ కూడా జస్ట్ పాస్ మార్కులు, 40-50 మార్కుల్లోనే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. రెండో ఛాయిస్ మీకు, ఓకే కొబ్బరి నూనె మంచిది కానీ పడదు కొంతమందికి. సో పడదు ఎందుకంటే ఫీలింగ్, ఏ కొబ్బరి నూనె తలక రాసుకునేది ఏంట్రా బాబు, మనం తాగేది ఏంట్రా అనే ఫీలింగ్ ఉంటుంది అనుకోండి, గొంతులోకి ఎక్కదు. అలాంటప్పుడు నిరభ్యంతరంగా మీరు వేరే నేను చెప్పిన ఛాయిస్ కూడా మీరు వాడుకోవచ్చు, వేరే ఛాయిస్ కూడా. అందులో రెండోది ఏంటంటే ముఖ్యమైనది, నెయ్యి అండి. నెయ్యి, నెయ్యి అంటే నెయ్యి ఎలా వచ్చేదంటే, ఒకప్పుడు పాలని సన్నసెగ మీద కాస్తే సన్నసెగ మీద మేగడలా వస్తుంది, ఆ మేగడని కలెక్ట్ చేసి ఒక 4-5 రోజులది దాంట్లో కొంచెం మజ్జిగి పోసి పెరిగేసి చిన్నగా తోడేస్తే ఆ వచ్చిన దాన్ని మజ్జిగలో కలిపి చక్కగా వంతో చిలికేవాళ్ళం. ఆ చిలికితే వెన్నపూస వస్తుంది, ఆ వెన్నపూసను కాస్తే ఇక్కడ కాస్తే 20 ఏళ్ళకు వాసన వస్తుంది, ఏమంతేనా, ఇక్కడ కాస్తే 20 ఏళ్ళకు వాసన వస్తుంది. ఆ నెయ్యితో ఒక సున్నుండ తిన్నా, ఒక టమాటా పచ్చడి లేదా నల్లగారంలో వేడివేడంలో కలుపుకు తిన్నా ఆ టేస్టు, ఆ వైభవమే వేరు. ఇప్పుడు వస్తుంది నెయ్యి, ముక్కు దగ్గర పెట్టినా అర్థం కాదు అది వాసన నెయ్యి అని, ముక్కు దగ్గర పెట్టినా అర్థం కాదండి నెయ్యి అని. అది నెయ్యి అని నమ్మటానికి మనకుండే ఒకే ఒక ఆధారం, మనం కొనుక్కొచ్చిన ప్యాకెట్ మీద తెలుగులో నెయ్యి అని రాసి ఉంటుంది, అదొక్కటే ఆధారం. అది రాసింది కాబట్టి నెయ్యి అందులో నెయ్యి అనుకోవాలి. దురదృష్టం ఎలా వస్తుందంటే, ఇక్కడ కూడా విరితాలు ఎక్కువైపోయినాయి, చక్కగా పాల నుంచి తీసేస్తున్నారు డైరెక్ట్గా, డైరెక్ట్ పాల నుంచి ప్రాసెస్లు పోయినాయి, పాల నుంచి వచ్చేస్తున్నాయి. దురదృష్టం, మీరంతా బ్రాండెడ్ పెద్దయ్యని మీరు అనుకుంటున్నారు కంపెనీలు, అవన్నీ కూడా అంత గ్యాసే. చాలా వరకు సమ్మర్ వచ్చింది, పాల ప్రొడక్షన్ ఉండదు, ప్యాకెట్లు విచ్చలుడిగా ఉంటాయి, ఎక్కడి నుంచి ఉంటాయి అనుకుంటున్నారు, భయంకరమైన అదో పెద్ద భాగవతులండి, అంత పెద్ద సబ్జెక్ట్కి వెళ్ళదు కదా, అంటే అవన్నీ చేస్తే ముందేం తినబోద్దు కదా ఫస్ట్. సో అవన్నీ మీరంతా ప్యూరిటీ అనే నమ్మద్దు, మీ కళ్ళ ముందు కనిపించింది తప్పితే ఏ బ్రాండ్ని నమ్మద్దు, గుర్తుపెట్టుకోండి, ఏ బ్రాండు అతీతం కాదు, అన్ని కల్తీమయంగా ఉన్నాయి. సో మీరు న్యాచురల్గా వచ్చే తీసుకోండి. మీరు ఇక్కడ పల్లెటూరు బేస్ దగ్గరగా ఉంటే సహజంగా వచ్చిన దేశవాళి ఆవు నెయ్యి చాలా మంచిది, ఆవుకి పెద్ద నెయ్యి రాదు. కానీ మనవాళ్ళు నెయ్యి ప్యాకెట్లు అమ్మేస్తారు విచ్చలవిడిగా, చాలా చవగ్గా, ఎల్లో కలర్ ఉంటే నెయ్యి ఆవు, ఆవు నెయ్యి, ఇంత ఎల్లో కలర్ పడేస్తే దాని మీద ఆవు నెయ్యి అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి, ఎల్లో కలర్ కలిసిన ఆవు నెయ్యి కాదు, అది స్వచ్ఛమైంది కాదు, పొరపాటు పడమాకండి. ఆవు నెయ్యి చాలా ఖరీదు ఉంటుంది, అది అంత తొందరగా దొరకడం కూడా దొరకదు, వీళ్ళు విచ్చలవిడిగా అమ్మేయడం అంత సీన్ లేదు అక్కడ. సో జాగ్రత్తగా వెరిఫై చేసి తీసుకోండి, నాటు దేశవాళి ఆవు నెయ్యి మంచిది, లేదనుకుంటే సహజమైన ప్రక్రియలో తీసిన గీతన అయినా సరే ఓకే, తప్పదనుకుంటే ఇక ప్యాకెట్ కూడా ఓకే, తప్పదనుకుంటే గుర్తుపెట్టుకోండి, ఫలితాలు మీరు దాన్ని బట్టి మీరు నిర్ణయించుకోండి. రెండో ఛాయిస్ నెయ్యి, మూడవది ఆలివ్ ఆయిల్. ఆలివ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్లో
వర్జిన్ ఆలివ్ ఆయిల్ మాత్రమే వాడాలి, వర్జిన్ ఆయిల్ రిఫైండ్ ఆయిల్ పనికిరాదు. ఇది కూడా కొంచెం ఖరీదు ఎక్కువ, దీని అంత పెద్ద ప్రిఫర్ చేయాల్సిన అవసరం లేదు. ఆలివ్ ఆయిల్కి వచ్చిన ప్రమాదం ఇబ్బంది ఏంటంటే ఇది ఫ్రైలు చేయడానికి పనికిరాదండి. డీప్ ఫ్రైలు కానీ ఫ్రైలు కానీ రోస్ట్ చేసుకోవడానికి ఆలివ్ ఆయిల్ పనికిరాదు. అది కేవలం సలాడ్లో డ్రెస్సింగ్ లాంటివి చేసుకోవడానికి లేదా లైట్గా ఉండే కూరలు వాడుకోవడానికి అలాంటి దాన్ని తప్పితే పనికిరాదు. మూడో చాయిస్ ఆలివ్ ఆయిల్. నాలుగోది పెరుగు మీద మేగడ, పెరుగు మీద మేగడండి నాలుగో చాయిస్. ఐదో చాయిస్ వెన్నపూస, దాన్ని చిలికి చేసి వచ్చే వెన్నపూస నా ఐదో చాయిస్. ఆరో చాయిస్ ఏంటంటే విజయ, అమూల్, హెరిటేజ్ లేదా ఇలాంటి బ్రాండ్లు మీరు బటర్ ప్యాకెట్లు అమ్ముతారు సూపర్ బజార్లో కానీ షాప్స్లో కానీ, ఆ బటర్ ప్యాకెట్ దాంతో కూడా మీరు వంట చేసుకోవచ్చు. ఆరోది. ఏడవది చీజ్ అండి, చీజ్. మీరు మళ్ళీ అమూల్ కానీ విజయ కానీ ఇలాంటి కంపెనీలు చీజ్ ప్యాకెట్లు, ఇది ఏడవది. ఈ ఏడిటితో మాత్రమే మీరు వంట చేసుకోవాలి, ఇంకా దేంతో పనికిరాదు. నేను ఇందాక చెప్పిన గానకాయలు కూడా అన్నీ కాదు, ఇవన్నీ ప్రోగ్రాం తర్వాత. ఈ ప్రోగ్రాంలో ఇంతే. ఫస్ట్ కొబ్బరి నూనె, నెయ్యి, ఆలివ్ ఆయిల్, పెరుగు మీద మేగడ, వెన్నపూస, అమూల్ విజయ లాంటి కంపెనీల బటర్ ప్యాకెట్, అలానే చీజ్. ఈ ఏడిటితో మాత్రమే మీరు వంట చేసుకోవాలి. నెక్స్ట్ రెండవది ఉప్పు. ఈ ప్రోగ్రాంలో ఉప్పు అంటే కేవలం సముద్రపు ఉప్పు, సముద్రపు ఉప్పు, కల్లుప్పు. ఇక్కడ కల్లుప్పు అనే మాట ఇంపార్టెంట్ కాదు, కల్లుప్పు అయోడిన్లో కూడా ఉంటుంది, అది లెక్క కాదు, గుర్తుపెట్టుకోండి. సముద్రపు ఉప్పు అనేది ఇంపార్టెంట్. అలానే మన ఇంకా మిగతా అన్ని కూడా పనికిరావు, రాక్ సాల్ట్ కానీ హిమాలయన్ సాల్ట్ రకరకాల పేర్లతో ఉన్నాయి, అదేది పనికిరాదు. అయోడిన్ సాల్ట్ మన ప్రోగ్రాంలో పనికిరాదు. కేవలం దొరుకుతుందండి ఇక్కడ, మన బస్తాల్లో అమ్ముతారు వాటిని, పచారీ కొట్లు అట్లా ఉంటాయి, బళ్ళ మీద తీసుకొచ్చి అమ్ముతారు, అది మాత్రం వాడండి. సాల్ట్ అంటే అది ఎండబెట్టి పొడిగొట్టుకు వాడుకుంటే మీకు అది అన్నిటి కూడా పనికి వస్తుంది, ఆమ్లెట్లు కానీ దేనికైనా. ఇది సాల్ట్. నెక్స్ట్ కోడిగుడ్డు అండి. ఇప్పుడే ఆయన ఇందాక చెప్పారు కోడిగుడ్డు ఒక ఉపయోగాలు. కోడిగుడ్డు ఈ ప్రపంచంలో అత్యంత చవకైన, అత్యంత బలమైన ఆహారం ఏదైనా ఉందంటే కోడిగుడ్డుకి సాటి ఇంకోట్లేదు, గుర్తుపెట్టుకోండి. తల్లిపాల తర్వాత అత్యుత్తమమైంది, బలాన్ని ఇచ్చేది కోడిగుడ్డే. ఇది ఇన్నాళ్ళు శుభ్రంగా మన ఎల్లో తినద్దని చెప్పారు మన ఇన్నాళ్ళు, కానీ ఇప్పుడు అఫీషియల్ అయింది, కోడిగుడ్డు ఎల్లో తినడం కారణంగా లేదా కూరల్లో అన్నంలో నెయ్యి వేసుకోవడం కారణంగా లేదా రిఫైండ్ ఆయిల్ మానేయటం కారణంగా ఏ ఒక్కళ్ళకి గుండె జబ్బు రాదు, రాదు. ఏ ఒక్కళ్ళకి ఆర్టిలరీలు పూడిపోవడం జరగదు, జరగదు అని అఫీషియల్గా వచ్చింది. ఇప్పుడే నేను ఇందాక నరసరావుపేట కారులో వస్తాయంటే మన వాళ్ళు కూడా చెప్తున్నారు, సార్ మన కార్డియాలజిస్ట్ గారు కూడా చెప్పారు ఎల్లో మేము అవునయ్యా ఇన్నాళ్ళు తినొద్దని చెప్పాము, నిజమే ఇక నుంచి మీరు తినండి ఎల్లో తినండి, గైడ్లైన్స్ మారిపోయినాయి, తినండి అని చెప్పారని మీరే చెప్పింది, రైట్. కార్డియాలజిస్ట్ చెప్పారు, చెప్తారు. ఎవరైనా చెప్పకపోతే ఆ డయాబెటిక్ సమాఖ్యలు కలిపేయండి, వాళ్ళని కూడా తీసుకెళ్ళి ఆ సమాఖ్యలు కలిపేయండి, వాళ్ళ మీద జాలిపడండి అంతే, సార్ మార్చేయండి. సో మీరు అలా చెప్తారు, శుభ్రంగా తినండి. కోడిగుడ్డులో ఎల్లో చాలా 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 మంచిది, అద్భుతమైంది. ఎల్లో తిని తీరాలి, ఇన్నాళ్ళు మీరు తినలేదు ఇక తినాలి ఎల్లో. నెక్స్ట్ ఎలా తినాలి కోడిగుడ్లు? ప్రతి మనిషి ఈ ప్రోగ్రాంలో ఉన్నాళ్ళు రోజుకి 0 నుంచి, అంటే ఇష్టం లేకపోతే మానేయండి, బలవంతం కాదు, 0 నుంచి 6 గుడ్లు వరకు తినచ్చు. 6 గుడ్లు అంటే ఇది ఎందుకు చెప్తానంటే 0 నుంచి 6 అని, ఇక్కడ అనేక మంది కూర్చున్నారు, ఒకళ్ళు 150 ఏళ్ళు ఉండొచ్చు, ఒకళ్ళు 60 కిలోలు ఉండొచ్చు, ఎవరి సమస్య వాళ్ళకుంటుంది. ఈ 60 కిలోలు ఉన్నాళ్ళు 6 గుడ్లు తినవసరం లేదు, బలవంతానా. మీరు ఫ్రేమ్ను బట్టి చూసుకోండి, సుమారుగా ఫ్రేమ్ను బట్టి మీరే డిసైడ్ చేసుకోండి. కొంచెం ఎక్కువ తిన ఏం కాదు, ఏమీ కాదు, కోడిగుడ్డు కంప్లీట్ ఆహారం తినండి. రోజు 2-3 గుడ్ల నుంచి 4 గుడ్ల వరకు చాలా చాలా మంచిది, సన్నగున్నాళ్ళకైనా సరే. సో 6 గుడ్ల వరకు తినచ్చు. ఎలా తినాలి, ఎలా తినాలంటే ఉల్లిపాయ కోసుకుని పచ్చిమిరపకాయ కట్ చేసి దాంట్లో జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర లాంటివి వేసుకుని కోడిగుడ్డు ఆమ్లెట్ లాగా వేసుకో, అట్టులాగా వేసుకోండి కోడిగుడ్డు అట్టు. ఉప్పు కారం మీ ఇష్టం, టేస్ట్ మీ ఇష్టం, వేసుకోండి. నేరుగా తినాలి, అన్నంలో కానీ చపాతీ లాంటి వాటిలో కానీ కలపటం లేదు, నేరుగా తినాలి. ఇది కోడిగుడ్డు అట్టు. నెక్స్ట్ అన్ని గుడ్లు గిలకొట్టి
ఉప్పు కారం కలుపుకొని ఆమ్లెట్ లాగా వేసుకోండి, ఆమ్లెట్ లాగా వేసుకోండి. నెక్స్ట్ కోడిగుడ్డుని, అన్నిటికంటే మంచిది నిజానికి ఇది, కోడిగుడ్డుని ఉడకబెట్టి బాయిల్డ్ ఎగ్స్ తినండి, బాయిల్డ్ ఎగ్స్. లేదా బాయిల్డ్ ఎగ్స్ని ఉప్పు కారంలో వేయించుకు తినండి, ఉప్పు నెయ్యి వేసి కొబ్బరి నూనె వేసి చక్కగా రోస్ట్ చేసుకుని దాంట్లో రుచి కోసం వేయించు తినండి. అంతేగాని పొరపాటును కూడా ఉడకబెట్టిన కోడిగుడ్డు బాయిల్డ్ ఎగ్ని ఉప్పు కారం కలిపి నంజుకుని తినద్దు. రెండింటికి తేడా ఉంది, తేడా గమనించండి. ఇందాక నేను మిమ్మల్ని ఏం చెప్పానంటే మీకు మసాలాలో తినాలని ఉంది, ఉప్పు కారం మసాలా వేసి నేతిలోనో లేదా కొబ్బరి నూనెలోనో వేయించుకు తినండి, మీ ఇష్టం. నంజుకుని తినద్దు, తేడా ఉంది రెండింటికి, నేను తర్వాత చెప్తాను అది. అలా తినండి. లేదా కోడిగుడ్డు హాఫ్ బాయిల్డ్ తినండి, హాఫ్ బాయిల్డ్ తినండి. మీరు పెప్పర్ వేసుకుని సాల్ట్ వేసుకుని, లేదా కోడిగుడ్డు పొరుటు తినండి, కోడిగుడ్డు పొరుటు తినండి. అన్నిటికంటే ముఖ్యమైనది ఇవాళ మన ఆంధ్రప్రదేశ్లో కొత్త వంటగా అందరూ మొదలుపెట్టి విపరీతంగా చేస్తున్నారు ప్రతి చోట మన విధానం వచ్చిన తర్వాత, అదేంటంటే వెజిటేరియన్తో మిక్సింగ్, వెజిటేరియన్తో మిక్సింగ్. నిజానికి మనం మన పిల్లలకి ఎటువంటి ఆహారం పెడుతున్నామంటే, ఎటువంటి ఆహారం పెడుతున్నామంటే ముఖ్యంగా ఇందాక మీకు చెప్పాలి ఒక పాయింట్ మిస్ అయింది, తెల్లన్నం పెడుతున్నాం మనం, తెల్లన్నం తింటున్నాం. ఈ తెల్లన్నం పరిస్థితి ఏంటంటే మన జీవితాలని సర్వనాశనం చేయడంలో ప్రథమ భూమిక దీనికి వస్తుందండి, రిఫైండ్ ఆయిల్తో పాటు. ఎలా వస్తుందంటే మీరు అడగచ్చు, అదేంటి రామకృష్ణ గారు మన వాళ్ళు పాత్ర వాళ్ళు రైస్ తిన్నారు కదా, మీరు ఇవాళ వద్దంటారు ఏంటి, రైస్ మంచిదే కదా అని. వాళ్ళు తిన్నది వేరు, మనం తిన్నది వేరు, గుర్తుపెట్టుకోండి. ఇవాళ చాలామంది తెలియపోవచ్చు చిన్న జనరేషన్, పిల్లల జనరేషన్ వాళ్ళకి. నెక్స్ట్ మన పెద్దవాళ్ళకి తెలుసు, ఒకప్పుడు మన పెద్దవాళ్ళు ముసోరి అక్కుళ్ళు ఇలా ఉండేవి, 6 నుంచి 8 నెలలు పంట పండేది, గుర్తుపెట్టుకోండి. సారవంతమైన భూముల్లో ఎలాంటి ఎరువులు, న్యాచురల్ తప్ప, పేడెరువు పాసిపోగెరువు తప్ప, జీలక తప్ప ఏం వేసేవాళ్ళం కాదు, సారవంతమైన భూముల్లో 6 నుంచి 8 నెలలు పండుత, అది కూడా 7 బస్తాల నుంచి 15 బస్తాలు మ్యాక్సిమం అయ్యాయి అంతే. ఇవాళ వచ్చినాయి నిస్సారమైన భూములు, సారం లేదు, ఇత్తనం 3 నెలల్లో వచ్చేస్తుంది, 60-70 బస్తాలు పండుతున్నాయి, ఏమాత్రం సారం ఉండదు, మొత్తం కెమికల్స్ విషం. సరే అది కూడా ఎలా వచ్చినాయి, మన పెద్దవాళ్ళు ఆ ముక్కు ముసోరి అక్కుల్ని ఎలా తినేవాళ్ళు అంటే దంచుకుని దంపుడు బియ్యం తినేవాళ్ళు. మనం ఎలా తీస్తున్నామంటే పొట్టు తీస్తున్నాం మిల్లులోకి వెళ్ళి, మిల్లులో ఒక పొట్టు తీయగానే అన్నంలో బియ్యంలో 100 పోషక విలువలుంటే 85 లేచిపోతాయండి ఒక పొట్టుకి. మన దరిద్రం కర్మ ఏంటంటే మనకి బియ్యంలో సారం మొత్తం ఆ పై పొట్టులో ఉంటుంది, సారం మొత్తం లోపల చెత్త ఉంటుంది. మన కర్మ మన తెలుగు రాష్ట్రాలకు ఒక రకంగా పట్టి కర్మ ఏంటంటే తెల్ల బియ్యానికి వచ్చింది, ఎప్పుడైతే ఆ పై పొట్టు తీసేసామో 100లో 85 ఎగిరిపోయిందండి. ఇంకా తెల్లగా కావాలి నాకు దగ్గ మళ్ళీ పోవాలంటే ఇంకో 5-6 లేపేస్తే 10కి లోపు ఉండే చెత్త 100కి, అది కేవలం ఆ చెత్త ఒరిగడ్లని చెత్త లెటర్లు నింపడానికి మనకు వస్తున్నట్టే, దేనికి పనికిరాదండి. సమాజం శక్తిహీనమైందంటే మనకు ఉండే రైస్ అనే ఆహారం తింటే కారణం. మీరు గమనించండి, ఒకప్పుడు అంటే ఇవాళ జనరేషన్ తెలియదు, రైతులు కొంచెం పెద్ద రైతులు గ్రామాల్లో బాగా డబ్బు ఉన్నవాళ్ళు మాత్రమే అన్నం తినేవాళ్ళు, పనిచేసే వాళ్ళంతా లేబర్ అంతా జొన్నలు సజ్జలు రాగులు ఉలవలు ఇవి తినేవాళ్ళు, ముఖ్యంగా జొన్నలు కొర్రలు లాంటి తినేవాళ్ళు. ఆ రోజున వాళ్ళు బండి లేపేంత బలంగా ఉండేవాళ్ళు. ఎప్పుడైతే ఉచిత బియ్యం పథకాలు వచ్చినాయో, అంటే పెట్టిన ఉద్దేశం మంచిది కావచ్చు, మనిషి నిర్వీర్యం అయిపోయాడు, శక్తిహీనుడు అయిపోయాడు, ఆ చెత్త అన్నంలోకి అందరూ లాగబడ్డారు, అది రుచి ఉంటుంది, రుచి ఉండేటప్పటికి విపరీతంగా చెత్త తింటాం, ఈ పొట్ల పెరగటం వాళ్ళకు కూడా పనులు చేయలేకపోవటం, సమాజం నిర్వీర్యం అయిపోయింది, బియ్యం రంగప్రవేశం చేసినాక జాతికి బలం శూన్యమైపోయింది, మంచిగా నాశనమైన గేదెలకి పెట్టలకి పెడుతున్నాం, చెత్త అంతా మనం తింటున్నాం, అలా అయిపోయింది, అలా నాశనమైంది. గుర్తుపెట్టుకోండి వైట్ రైస్ అంత ప్రమాదకరం అండి, నేను సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఆ వైట్ రైస్లో ఇక నుంచి మనం స్వస్తి చెప్పాల్సిన రోజు వచ్చింది, గుర్తుపెట్టుకోండి. మన సమాజం నుంచి దాన్ని తరిమి కొట్టాల్సిన రోజు వచ్చింది, మన పిల్లలకి అది పెడుతున్నాం మనం. మన పిల్లల్ని ఎంతో ప్రేమిస్తాం, ఒకళ్ళిద్దరిని కంటున్నాం, వాళ్ళు ఇవాళ ఇంతంత లావు అయిపోయారు అని బాధపడుతున్నాం, శక్తి లేదు వాళ్ళకని బాధపడుతున్నాం. కారణం ఏంటంటే మనమే, మనం పెట్టే తెల్లన్నమే. అది ఒక దోశ, ఒక దోశ పెడతాం, నేను ఇందాక చెప్పినట్టు ఆ బియ్యాన్ని అసలే చెత్త, ఆ చెత్త బియ్యాన్ని కొళ్ళబెట్టి రాత్రి అంతా
ఉన్న 10% పోషకులు కూడా చంపేసి దాన్ని పల్చని పిండి చేసి నీళ్లు కలిపి ఒక మూకుడు మీద ఒక పెనం మీద రీఫైండ్ ఆయిల్తో కెమికల్ ఆయిల్స్తో మార్చి దోసి పేరు పెట్టి చట్నీతో పెట్టేది అది బలమా? ఇప్పుడు నేను చెప్పబోయేది బలమా మీరే చెప్పండి. మీరు తోటకూర తీసుకోండి, చక్కటి లేత తోటకూర తీసుకోండి. తోటకూరని చక్కగా నెయ్యి వేసి కానీ లేదా కొబ్బరి నూనె వేసి చక్కగా మంచి ఫ్రై చేయండి. చక్కగా 4 కట్టలు ఫ్రై చేస్తే ఇంత కూర వస్తుంది. ఆ కూరను గిన్నెలో పెట్టండి, 4 గుడ్లు గిలకొట్టి కొట్టి దాంట్లో వేయండి, బాగా గిలకొట్టండి. గిలకొట్టి ఆమ్లెట్ వేయండి, తోటకూర ఆమ్లెట్, తోటకూర ఆమ్లెట్. అలానే మంచి మష్రూమ్ తీసుకోండి, చక్కగా మసాలా వేసి చక్కగా ఫ్రై చేయండి, డీప్ ఫ్రై చేయండి, ఇంత కూర వస్తుంది. దాన్ని గిన్నెలో పెట్టండి, 4 గుడ్లు వేసి గిలకొట్టండి, అట్టేయండి. మష్రూమ్ ఆమ్లెట్, సొరకాయ ఆమ్లెట్, బీరకాయ ఆమ్లెట్, గోంగూర ఆమ్లెట్, పాలకూర ఆమ్లెట్, బచ్చలకూర ఆమ్లెట్, కాకరకాయ ఆమ్లెట్, దోసకాయ ఆమ్లెట్ వేయండి. వేయండి. ఏది బలం అండి? పిల్లలకి మనం పెట్టే దోశ బలమా, గుడ్లు కూరగాయలు పెట్టేది బలమా? చెప్పండి చెప్పండి. ఏం పెడుతున్నాం? పిల్లలకు ఓపిక లేదంటే కారణం ఏంటి? మీరు పెట్టే ఆహారం. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నుంచి గుడ్లతో మీరు కోడిగుడ్డు, కోడిగుడ్డే బలం, కోడిగుడ్డుతో ఇలాంటి కాంబినేషన్ చేయండి. ఇంకా కావాలంటే కూర కూడా ఉండవసరం లేదు, పచ్చిదే తోటకూర కానీ పాలకూర కానీ కట్ చేయండి. చిన్నగా కట్ చేసి బాగా చిన్నగా దాన్ని డైరెక్ట్ కోడిగుడ్లో కలిపేసి ఒక మూకుట్లో పెద్దగా వేసేసి దానిపైన మూత పెట్టేయండి. మూత పెడితే ఆవిరి గుడుగుతుందండి, ఆవిరికి. అది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది, పచ్చిది కూడా. గుర్తుపెట్టుకోండి, ప్రయోగాలు చేయండి, రకరకాల కూరలతో ప్రయోగాలు చేయండి. అలా వెజిటబుల్ ఆమ్లెట్లు చాలా చాలా మంచి, కోడిగుడ్డుని అలా వాడండి. అది అది కోడిగుడ్డు. నెక్స్ట్ నాన్ వెజిటేరియన్ అండి. వెజిటేరియన్ ఎంతమంది చేయొచ్చాను ఒకసారి నర్సరాపేటలో? ఇక్కడ బలహీనమే, కమ్యూనిస్ట్ పార్టీ లాగా. మీరు మన పార్టీ ఎత్తండి, మన పార్టీ ముక్క పార్టీ. రైట్, ప్రపంచమే ఏం లేదు. మనమంతా నాన్ వెజ్ మానేయండి, కోడిగుడ్డు తిన్నాళ్ళు మానేసేయండి. ప్రత్యామ్నాయం లేదు, మీరు కోడిగుడ్డు తినకపోతే మానేయండి, అంతేముంది, అంతే సింపుల్. ప్రత్యామ్నాయం లేదు, కోడిగుడ్డే ఉంది బాగా. దానికి ఏం చేస్తారు? ప్రత్యామ్నాయం అంటే ఇంకా వెజిటేరియన్లో కొంతే ఉంటుంది లిమిటేషన్. కోడిగుడ్డుకి మాంసానికి మీరు బలంలో వెజిటేరియన్ ద్వారా ప్రత్యామ్నాయం ఇవ్వలేరు. పన్నీర్ ఒకటి ఉంటుంది కానీ చెప్తాను తర్వాత. మీరు అంత ఇదిగా ఇవ్వలేదు, కోడిగుడ్డు ఇచ్చిన బలం మీరు ఏది ఇవ్వలేదు. గుర్తుపెట్టుకోండి, చవకైన బలమైన ఆహారం కోడిగుడ్డు, మాంసాహారం కాదండి. ఎందుకంటే ఇవాళ మీరు తినే కోడిగుడ్డు నుంచి కోడి పిల్లల్ని తీలేరు, దాంట్లో జీవం ఉండదు. ఏమన్నా అంతేనా? ఎక్కడ ఉన్నారు? ఎక్కడ ఏమన్నా అంతేనా చెప్పండి? కోడిగుడ్డు మాంసాహారమా శాకాహారమా?